సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఎం తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ వీడియోలో వచ్చేసి ఒక మంచి డ్యూయల్ కలర్ వాట్సాప్ స్టేటస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోని మీకు అయితే చెప్పబోతున్నాను. ఇది చెప్పే ముందు ఈ వీడియో డెమో కనుక మీరు చూడనట్లయితే డెమో అయితే చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెట్టాను అనమాట. ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో అయినా మీరు అయితే జాయిన్ అవ్వచ్చు, లేదంటే కింద ఉన్న లింకు మీకు ఇన్వాలిడ్ అని వస్తే టెలిగ్రామ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఏఎస్ఎం తెలుగు టెక్నికల్ టైప్ చేయగానే మన ఛానల్ అయితే వస్తుంది, జాయిన్ అవ్వండి, డెమో అయితే చూసేయండి. దీనికోసం మనం స్పెషల్గా కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ నెంబర్ ట్యాప్ చేయండి. మనకి ఇక్కడ 4:5 అని ఒక రేషియో ఉంటుంది, అంటే ఈ 4:5 రేషియో వచ్చేసి ఓన్లీ మనకి 5.1.1 ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట. అలాంటి వర్షన్స్కి అయితే మాత్రం 4.5 అయితే ఎక్కువ శాతం ఉండటానికి అయితే ఉంటుంది అన్నమాట. ఒకవేళ మామూలు వర్షన్స్లో వచ్చేసి 16:9:16:1 ఈ 3 రేషియోస్ ఉంటాయి. ఈ 4 రేషియోస్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్లు మాత్రమే ఉంటాయి. అడ్వాన్స్ వర్షన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, లింక్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకన 4:5 రేషియో తీసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పుడు నేను ఏదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కదా మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని అయితే మీరు ఒక 30 సెకండ్స్ వరకు మీరు అయితే డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని మీరు అయితే పెట్టాలనుకుంటున్నారో మీరు వాళ్ళ ఫోటో మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేను ప్రభాస్ సార్ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫోటో మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ప్రభాస్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నాకు కొంచెం పెద్దగా చేశాను. పెద్దగా చేసే ఇక్కడ కింద పట్టుకైతే మీరు జరుపుకోండి. దీన్ని అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎంత పడుకుందో అంతవరకు మీరు డ్రాగ్ అయితే చేసుకోండి. డ్రాగ్ చేసుకుని మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఇన్ యానిమేషన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇన్ యానిమేషన్ మీరు ట్యాప్ చేయండి. మన కిందకు వస్తే మనకి ఇక్కడ ఎంటర్ స్లైడ్ అప్ అని ఉంటుంది కదా, ఎంటర్ స్లైడ్ అప్ మీద మీరు ట్యాప్ చేయండి. ఓకేనా, ఎంటర్ స్లైడ్ అప్ మీద ట్యాప్ చేసి చూడండి. ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసండి, లేయర్లకు వెళ్ళండి, మీడియాలకు వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ నేను ఏదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినా కదా మీకు ఇన్స్టాగ్రాము లైవ్కి సంబంధించిన ఒక వీడియో ఇచ్చాను అనమాట, ఆ వీడియోని అయితే ఇక్కడికైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మన ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. మనకి నేను అడ్వాన్స్ వర్షన్గా వాడుతున్నాను కాబట్టి నాకు కింద స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అని ఒకటి వచ్చింది. ఒకవేళ మీరు పాత వర్షన్ ఖచ్చితంగా అడ్వాన్స్ వర్షన్ యూజ్ చేయాలన్నమాట, ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అడ్వాన్స్ వర్షన్ యూజ్ చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. స్ప్లిట్ స్క్రీన్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మనకి ఇక్కడ పక్కన ఒక వైట్ డబ్బా ఉంది కదా, ఆ వైట్ డబ్బా మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మన కిందకు వస్తే బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, బ్లెండింగ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్క్రీన్ అని ఉంటుంది, ఆ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. స్క్రీన్ మీద మనకు ట్యాప్ చేయండి. మనకైతే స్క్రీన్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్లకు వెళ్ళండి. ఫ్రెండ్స్, మీడియాలకు అయితే వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ నేను ఏదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినా కదా ఇంకొక ఫోటో ఇచ్చాను అనమాట, ఒక నా డ్యూయల్ కలర్కి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను అనమాట. మనకు ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఒక సింబల్ కనపడుతుంది కదా, ఆ సింబల్ మీద ట్యాప్ చేయండి. పక్కన వైట్ డబ్బా మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటోని అయితే ఈ వీడియో చివరి వరకు అయితే మీరు అయితే డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాక్ చేసుకొని మన కిందకు వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది. ఈ బ్లెండింగ్లో సింపుల్గా స్క్రీన్ అని ఉంటుంది, స్క్రీన్ ఇచ్చేసేయండి. స్క్రీన్ ఇచ్చేసి మన కింద పైన అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సాచురేషన్ ఉంటుంది. ఈ సాచురేషన్ అయితే మీరు అయితే 100% అయితే మీరు అయితే పెట్టుకోవాలి. 100% పెట్టుకోగా చూడండి, మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట చూడటానికి. కానీ అప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్లకు అన్న ఫ్రెండ్స్, మీడియాలకు అన్న. ఇప్పుడు మన లిరికల్ వీడియో అంటే దానికి సంబంధించిన లిరికల్ వీడియో అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లిరికల్ వీడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానమాట. ఇక్కడ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఇక్కడ మనకు ఫోటో ఉంది కదా ప్రభాస్ సార్ ఫోటో, దీన్ని అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు. మన బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని తెలియకపోతే మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దాన్ని ఇంకా నేను కింద డిస్క్రిప్షన్లో పైన ఐకాన్స్ వదిలేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా, మనం లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి లేయర్లకు వెళ్ళండి, మీడియాలకు వెళ్ళండి. ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్ నచ్చిన లిరికల్ వీడియో అయినా సెలెక్ట్ చేసుకో, మీకు నచ్చిన లిరికల్ వీడియో అయినా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఇక్కడ లిరికల్ వీడియో ఇచ్చాను కదా, మళ్ళీ మనకి కింద స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది అనమాట. ఆ స్ప్లిట్ స్క్రీన్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పక్కన వైట్ డబ్బా మీద ట్యాప్ చేయండి.
మళ్ళీ మన కిందకు వస్తే బ్లెండింగ్ నా కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. బ్లెండింగ్ ఈ బ్లెండింగ్లో సింపుల్గా స్క్రీన్ అని ఉంటుంది, ఆ స్క్రీన్ ఇచ్చేసేయండి. ఓకేనా, స్క్రీన్ ఇచ్చేసి ఇప్పుడైతే మీరు అయితే ఒకసారి ప్లే చేసుకున్న వర్షన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ప్లే చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట, అందుకే నేను ప్లే చేయట్లేదు అనమాట. ఈ విధంగా చాలా అంటే చాలా అద్భుతంగా మీరు అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఖచ్చితంగా ఇదైతే చేసుకోండి. ఓకేనా, చూసారు కదా మీరు చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మీరు చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా వచ్చింది అనమాట ఈ వీడియో అయితే. మీరు 100% అయితే ట్రై అయితే చేయండి అనమాట, ఖచ్చితంగా ఇది అయితే. ఓకేనా, ఇక్కడ చూసినట్టుగా మనకి లిరికల్ వీడియో బట్టి తీసుకోవాలి కాబట్టి ఈ లిరికల్ వీడియో చివరకు వచ్చేసేయండి. చివరకు వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి తీసుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. మనకి కత్తర్ సింబల్ కనపడుతుంది, ఆ కత్తర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ద ప్లేడ్ ఉంటుంది, ఆ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ద ప్లేడ్ ఇచ్చేసేయండి. మళ్ళీ మనకి తీసుకున్నాం కదా మనకి లవ్ సింబల్స్ అది తీసుకోండి, కత్తర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ ఆఫ్ ద ప్లేడ్. ఇలా ప్రతి ఒక్క ఫోటోని అయితే సింపుల్గా ఇలా మీరు అయితే చేయండి అనమాట. ఓకేనా, ఇంకా ఎక్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఒక మంచి హై క్వాలిటీలో మీరు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి యాటిట్యూడ్కి సంబంధించింది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీ ఫొటోస్ పెట్టుకుని అయితే మరి సింపుల్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మన నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే మరైతే కొత్త వస్తే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో స్టార్ట్ అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి అయితే నాకు మెసేజ్ అయితే చేయొచ్చు, లేదంటే కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తాను, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ కలుద్దాం, బై, జై హింద్.